రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా దళితులకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రానున్న రోజుల్లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నామని పలు దళిత సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో పలు దళిత సంఘాలు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మోసాలతో పాటు దళిత బంధు విషయంలో కమిషన్లకు కక్కుర్తి పడుతూ అనేక మంది ఆకృతగల వారికి దళిత బంధు రావడం లేదని సందర్భంగా వారు పేర్కొంటూ రానున్న రోజుల్లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవాలను దళిత సంఘాలు బహిష్కరిస్తాయని సందర్భంగా పేర్కొన్నారు. విషయంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రానున్న రోజుల్లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవాలను బహిష్కరిస్తున్నామని సందర్భంగా పలు దళిత సంఘాలు పేర్కొన్నాయి. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించడం లేదని 33 జిల్లాలకు అందవలసిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా అందలేదని సందర్భంగా పేర్కొన్నారు. దీనికి తోడుగా దళిత బంధు విషయంలో అనేక మంది కమిషన్ల కక్కుర్తి పడి రావాల్సినటువంటి లబ్ధిదారులకు సరైన సమయంలో చెల్లింపులు కూడా చేయడం లేదని దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు సందర్భంగా పేర్కొన్నారు. సర్కులర్ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సిరిసిల్ల జిల్లాలలో దాదాపుగా బాధితులకు ఇచ్చేది అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 40 లక్షలు బాకీ ఉన్నారు. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో కేవలం 9,67,000 మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ 9 లక్షలు ఖర్చు చేసిన మిగతా బాకీ పడే ఉంటారు. కావున కేటీఆర్ గారు మీరు రాష్ట్రం అంతా తర్వాత చేస్తారు, కానీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలలో 40 లక్షల రూపాయలు బాధితులకు బాకీ పడ్డారు. కాబట్టి జూన్ 1 లోపల మీరు ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిన నైతిక బాధ్యత మీరు ముఖ్యమైన మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ మీద ఉన్నది. మీరు దీన్ని గ్రహించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నదని తెలియజేసుకుంటూ, లేకుంటే దశాబ్ది ఉత్సవాలు ఏవైతున్నాయో నిరసన ఉత్సవాలుగా మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. బాధితులకు ఎఫ్ఐఆర్ నమోదైన 7 రోజుల్లో అందించాలి. చార్జ్షీట్ 60 రోజులు వేసిన తర్వాత చార్జ్షీట్ అమౌంట్ కూడా అందించాలి. ట్రయల్స్ జరిగిన తర్వాత 3 విభాగాలుగా ఈ విధంగా అందించాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఎఫ్ఐఆర్ నమోదై 7 నెలలు గడిచిన ఇప్పటిదాకా కూడా ఒక్క బాధితుడికి అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గత మార్చి 29న 31వ తేదీన కేంద్ర ప్రభుత్వము తన వంతు భాగంగా 5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ రూపంలో అందించాలని ఇస్తే దానికి అదనంగా వీళ్ళ జోడించేసి 33 జిల్లాలకు అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా 29వ తారీఖు కొంచెం అమౌంట్, 31వ తారీఖు కొంచెం అమౌంట్ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనరేట్కు పంపించడంతో ఆ శాఖ వరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ 33 జిల్లాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ 33 జిల్లాలలో సిరిసిల్ల జిల్లాకు 29వ తారీఖు 31వ తారీఖు దాదాపుగా అంటే గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే నేను ఆధారాలతో చెప్పడం జరుగుతున్నది. సిరిసిల్ల జిల్లాకు 2,47,000 ఒకసారి, మరోసారి 2,47,000, తర్వాత 13 లక్షల చిల్లర, ఈ విధంగా దాదాపుగా 30 లక్షల రూపాయలు సిరిసిల్ల జిల్లాకు ఇచ్చినట్లే ఇచ్చి అంటే కలెక్టరేట్ అకౌంట్లో డబ్బులు వేసి ఇమీడియట్గా ఆర్థిక శాఖ వారు తెలంగాణ ఆర్థిక శాఖ వారు రిటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే ఇది కుట్రపూరితంగా జరిగింది. ఎట్లా అంటే ఫైనాన్షియల్ ఎండ్ అయ్యే రోజు సాయంత్రం పూట రిలీజ్ చేసి జిల్లాలకు డబ్బులు పంపించామని చెప్పడానికి అట్లా చేసి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఇది మార్చి 31లో జరిగిన కుట్ర. దాని తర్వాత దీన్ని మేము ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించేసి జాతీయ ఎస్సీ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించేసి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి నోటీసులు జారీ చేస్తే హుటాహుటిన ఈ 11వ తేదీన 4 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ
మరొక సర్కులర్ జారీ చేయడం జరిగింది అంటే